హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో అందరికన్నా ముందు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కుమార్, మీరు చూస్తున్నారు USKtuts ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం దానికన్నా ముందు మన ఛానల్ కి 2650 సబ్స్క్రైబర్స్ ప్లస్ 2650 సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నన్ను ఇలా సపోర్ట్ చేస్తూనే ఉంటారని భావిస్తున్నాను. ఓకే, ఈ వీడియోలో ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్, 11th 12th లో గాని మనం ఎక్కడికి వెళ్ళినా ఈ టాపిక్ అనేది టచ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్ళినా టచ్ అవుతూ ఉంటుంది. అంటే ఈ టాపిక్ అనేది అంత ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏం టాపిక్ అంటే అది డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ అంటే ఏంటి? డిక్రీజ్ ద వాల్యూ. డిప్రిషియేషన్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, డిక్రీజ్ ద వాల్యూ. కానీ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిక్రీజ్ ద వాల్యూ, బుక్ వాల్యూ ఆఫ్ ది ఫిక్స్డ్ అసెట్. డిప్రిషియేషన్ అంటే ఫిక్స్డ్ అసెట్ యొక్క తరుగుదలని మనం డిప్రిషియేషన్ అంటాం. సపోజ్ మనం ఏసీ కొన్నప్పుడు మనం జస్ట్ 1 lakh rupees కొన్నాం. ఏసీ ఎగ్జాంపుల్, 1 lakh rupees కొన్నాం. కొని తెచ్చిన తర్వాత హౌస్ లో బిగిచ్చాం ఫ్రెండ్స్, హౌస్ కానీ ఆఫీస్ కానీ షాప్ అనుకోండి, మరి షాప్ లో పెట్టుకున్నాం. షాప్ లో ఏసీ అనేది ఫిక్స్ చేసాం. ఏసీ అనేది ఫిక్స్ చేసిన తర్వాత వాడాం ఫ్రెండ్స్, ఒక 2 ఇయర్స్ వాడాం. ఆ టూ ఇయర్స్ వాడిన తర్వాత మనం రీసేల్ చేస్తే అది 70,000 వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకు డిఫరెన్స్ వచ్చింది 30,000 అనేది? అది ఏంటిది అంటే డిప్రిషియేషన్ ఫ్రెండ్స్. డిప్రిషియేషన్ తరుగుదల అంటే వాడడం వల్ల మిషన్ అనేది కొన్ని రోజులు పారైపోతుంది ఫ్రెండ్స్, పాతదైపోతుంది. సో దాన్నే డిప్రిషియేషన్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా, ఇది మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్ వచ్చి హిస్టారికల్ కాస్ట్. వాట్ ఈస్ ద హిస్టారికల్ కాస్ట్? హిస్టారికల్ కాస్ట్ అంటే ఏంటంటే, మనం ఎసెట్ కొన్న తర్వాత ఆన్ చేసే వరకు, ఏసీ ఆన్ చేసే వరకు ఖర్చు పెట్టిందంతా హిస్టారికల్ కాస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే సపోజ్ ఈ ఏసీ కొన్న ఫ్రెండ్స్ షాప్ లో 1 lakh పెట్టి, 1 lakh పెట్టి ఏసీ కొన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి షాప్ కి రావడానికి ఫ్లైట్ అయింది ఫ్రెండ్స్ 1,000 rupees అనుకోండి. తర్వాత ఇక్కడ నుంచి బిగించడానికి అంటే ఇన్స్టాలేషన్ కి 2,500 rupees అయింది. తర్వాత దీనికి ప్రత్యేకంగా మనం స్టెబిలైజర్ కొనుక్కోవాలి ఫ్రెండ్స్. స్టెబిలైజర్ కొనుక్కున్న వల్ల దానికి ఒక 500 rupees అయింది, ఇంకా 3,000 అయిపోయింది. ఏసీ యొక్క కాస్ట్ ఎంత అంటే మనం ఇవన్నీ యాడ్ చేసేయాలి ఫ్రెండ్స్. యాడ్ చేసేయాలి ఎంత? 1 lakh ప్లస్ 1,000 ప్లస్ 2,500 ప్లస్ 500. మనం ఆన్ చేసే వరకు ఖర్చు పెట్టిందంతా యాడ్ చేశారు ఫ్రెండ్స్, 1,04,000. ఇది మన ఎసెట్ యొక్క వాల్యూ ఫ్రెండ్స్. ఇది 1,04,000 అనేది ఎసెట్ యొక్క వాల్యూ. తర్వాత 1 మంత్ వాడారు ఫ్రెండ్స్, 1 మంత్ వాడారు. వాడిన తర్వాత రిపేర్ వచ్చింది, రిపేర్ కాస్ట్ 500 అయింది. ఇది యాడ్ చేయాలా అంటే హిస్టారికల్ కాస్ట్ లో యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే అది మీ
తప్పిదం వల్ల అంటే మీరు యూజ్ చేసి సరిగ్గా యూజ్ చేయడం వల్ల కానీ పవర్ ఫ్లక్చుయేషన్ కానీ సంథింగ్ వేరియస్ రీజన్స్ ఉంటాయి. వేరియస్ రీజన్స్ వల్ల ఇది మనకి దీని వాల్యూ దీనికి ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. ఆ ఎక్స్ట్రా కాస్ట్ అనేది మనం యాడ్ చేయకూడదు. హిస్టారికల్ వాల్యూ అంటే అర్థమైందా ఫ్రెండ్స్? హిస్టారికల్ కాస్ట్ అన్న హిస్టారికల్ వాల్యూ అన్న ఒకటే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అసలు డిప్రిషియేషన్ డిప్రిషియేషన్ దేని వల్ల వస్తుంది అనేది టాపిక్. డిప్రిషియేషన్ అంటే ఫస్ట్ వన్ వచ్చి అంటే క్లాసిఫై చేయండి ఫ్రెండ్స్, అంటే ఏమేమి కవర్ అవుతాయి డిప్రిషియేషన్ అనేది బ్రాడ్లీ ఈ కవర్ అవుతాయి ఫ్రెండ్స్. డిప్రెషన్ సెకండ్ వన్ వచ్చి అమోర్టైజేషన్, అమోర్టైజేషన్ థర్డ్ వన్ వచ్చి అబ్సోల్సెన్స్, థర్డ్ వన్ వచ్చి అబ్సోల్సెన్స్ ఫ్రెండ్స్. ఇవి మెయిన్లీ కవర్ అవుతాయి ఫ్రెండ్స్, అంటే డిప్రిషియేషన్ లో ఇవి మెయిన్లీ కవర్ అవుతాయి. అసలు డిప్రిషియేషన్ అనేది వేరియస్ రీజన్స్ వల్ల వస్తుంది. ఆ రీజన్స్ అనేది తర్వాత మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ దీనికన్నా ముందు మనం ఫిక్స్డ్ అసెట్ అంటే ఏంటి, ఏదైనా కావచ్చు ఫ్రెండ్స్, మోర్ దాన్ వన్ అకౌంటింగ్ పీరియడ్. Period used to our business. మోర్ దెన్ వన్ అకౌంటింగ్ పీరియడ్ కి వాడినట్టయితే బిజినెస్ కి దాన్ని ఫిక్స్డ్ అసెట్ అంటారు ఫ్రెండ్స్. ఇది ఫిక్స్డ్ అసెట్ కి ఫిక్స్డ్ అసెట్స్ కి గూడ్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. గూడ్స్ అంటే ఏంటంటే అది మన మెయిన్ నెసరీ ట్రాన్సాక్షన్ ఫ్రెండ్స్. అంటే సంథింగ్ ఇప్పుడు మీరు సెల్ బిజినెస్ అనుకోండి, అంటే సెల్ పాయింట్ అనుకోండి, సెల్ అనేది మీకు అది గూడ్స్ కింద అవుతుంది. అదే మీకు మీరు సెల్ పాయింట్ కాదు, అదే సెల్ అనేది మీకు బిజినెస్ కు వాడుతున్నారు అనుకోండి, బిజినెస్ కు వాడుతున్నారు కాబట్టి ఆ సెల్ అనేది మీకు ఫిక్స్డ్ అసెట్ అవుతుంది. సపోజ్ మీది బైక్ బిజినెస్ అనుకోండి, బైక్ అనేది మీకు గూడ్స్ అవుతుంది. అదే మీది బైక్ బిజినెస్ కాదనుకోండి, ఆ బైక్ అనేది మీకు ఫిక్స్డ్ అసెట్ అవుతుంది. సపోజ్ ఫర్నిచర్ ఉంది, ఫర్నిచర్ అనేది మీది మెయిన్ యాక్టివిటీ, బిజినెస్ యాక్టివిటీ అనుకోండి, ఫర్నిచర్ అనేది గూడ్స్ అవుతుంది. అదే ఫర్నిచర్ మెయిన్ బిజినెస్ యాక్టివిటీ కాదనుకోండి, ఆ ఫర్నిచర్ అనేది మీకు ఫిక్స్డ్ అసెట్ అవుతుంది. ఏదైనా కానీ బిజినెస్ యాక్టివిటీ కాకుండా ఉండాలి. అది మోర్ దాన్ వన్ అకౌంటింగ్ పీరియడ్ కి యూజ్ చేస్తే దాన్ని ఫిక్స్డ్ అసెట్ అంటారు. ఈ ఫిక్స్డ్ అసెట్ మీదే డిప్రిషియేషన్ కడతాం. ఈ డిప్రిషియేషన్ ఎలా వస్తుంది అంటే వేరియస్ రీజన్స్ వల్ల వస్తుంది, దాని గురించి మీకు చెప్తాను. డిప్రిషియేషన్ అనేది ఈ మూడిట్లో కవర్ అవుతాయి ఫ్రెండ్స్. ఫస్ట్ డిప్లషన్. డిప్లషన్ అంటే ఏంటంటే మైన్స్ గాని, ఆయిల్ వెల్స్ గాని, అలాగే టింబర్ స్టాండ్స్ గాని అలాంటి అవుతాయి ఫ్రెండ్స్. ఇట్లా అంటే ఓవర్ మైన్స్ అంటే ఏంటి, సపోజ్ మీరు ఒక మైన్స్ ఉండే ఏరియాని మీరు లీజ్ తీసుకున్నారు. లీజ్ తీసుకున్న తర్వాత సపోజ్ దాంట్లో ఒక 50 టన్నుల మైన్స్ ఉన్నాయి. 50 టన్నుల మైన్స్ లో 10 టన్స్ వాడేశారు, ఇంకా 40 టన్స్ ఉంటాయి. అంటే 10 టన్స్ అనేది డిప్రిషియేషన్ ఫ్రెండ్స్, వాడేశారు కాబట్టి అది వెళ్ళిపోతుంది. అలాంటి వాటిని సపోజ్ ఆయిల్ వెల్స్, సపోజ్ పెట్రోల్ బంక్ ఉంది ఫ్రెండ్స్, పెట్రోల్ లో కింద మనకి ట్యాంక్ ఉంటుంది, పెట్రోల్ బంక్స్ లో కింద ట్యాంక్ ఉంటుంది, దాంట్లో ఒక 1000 లీటర్స్ పెట్టినాయి అనుకోండి, సంథింగ్ ఎగ్జాంపుల్ 1000 లీటర్స్ పెట్టినాయి అనుకోండి, 1000 లీటర్ పెట్రోల్ పట్టింది, దాంట్లో మీకు కస్టమర్స్ కి ఒక 100 లీటర్స్ డైలీ చేశారు. ఈ 100 లీటర్స్ అనేది డిప్రెషన్ మెథడ్ లో మీకు డిప్రిషియేషన్ అనేది క్యాల్కులేట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది డిప్రెషన్ మెథడ్ అంటే. టింబర్ స్టాండ్స్ కూడా అంతే. సపోజ్ మీరు 1000 చెట్లు తీసుకున్నారు, 1000 చెట్లలో 100 చెట్లు నరికేశారు అనుకోండి, ఆ 100 చెట్లు అనేది డిప్రిషియేషన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, డిప్రెషన్. సెకండ్ వన్ వచ్చేది అమోర్టైజేషన్. అమోర్టైజేషన్ అంటే ఏంటి, అమోర్టైజేషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, కాపీరైట్ గాని, పేటెంట్స్ గాని, గుడ్ విల్ గాని ఒక సమ్ ఇయర్స్ మనం తీసుకుంటాం. సపోజ్ మనం కాపీరైట్ అనేది 5 ఇయర్స్ తీసుకున్నాం,
ఎంత పెట్టి అంటే 5 lakhs పెట్టి కాపీరైట్ తీసుకున్నాం. ఈ 5 lakhs కి డివైడ్ బై 5 ఇయర్స్ చేసాం అనుకోండి ఫ్రెండ్స్, అంటే ఇయర్ కి 1 lakh అనేది డిప్రిషియేషన్ ఫ్రెండ్స్. అంటే ఎలాగంటే ఇప్పుడు సంథింగ్ 5 ఇయర్స్ తర్వాత మనం ఇది కాస్ట్ ఫ్రెండ్స్, ఇది కాస్ట్. ఈ కాపీరైట్ తీసుకున్నాం, ఈ 1 ఇయర్ గడిచిపోయింది అంటే 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా 4 ఇయర్స్ ఉంది. అంటే మన కాస్ట్ ఎంత అంటే 5 lakhs నుంచి 1 lakh తీసేయాలి, అంటే 4 lakhs అనేది మీకు ఇప్పుడు ఉన్నది కాస్ట్ అనుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్తున్నాను ఈ 4 lakhs అనేది రిటర్న్ డౌన్ వాల్యూ, రిటర్న్ డౌన్ వాల్యూ. ఈ 4 lakhs అనేది రిటర్న్ డౌన్ వాల్యూ ఫ్రెండ్స్. ఈ 1 lakh అనేది డిప్రిషియేషన్ ఫ్రెండ్స్. ఎక్కడ కవర్ అవుతుంది అంటే అమోర్టైజేషన్ లో కవర్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి అబ్సోలెన్స్. అబ్సోలెన్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అబ్సోలెన్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు టెక్నాలజీ అంటే ఇప్పుడు మొబైల్స్ తీసుకుందాం. ఇప్పుడు ఇది వరకు మొబైల్స్ అనేది చాలా 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 క్రేజ్ ఉంటాయి. తర్వాత ఆ మొబైల్ అనేది ఇంకో టెక్నాలజీ రావడం వల్ల ఆ మొబైల్ అనేది యూజ్ కాకుండా పోతుంది. సపోజ్ ఇప్పుడు మనకి మొబైల్ అనేది ఎంఐ తీసుకుందాం. ఎంఐలో ఇప్పుడు మొబైల్ నోట్ 7 ప్రో అంటే నోట్ 7 ప్రో అనేది లేటెస్ట్ టెక్నాలజీ. నోట్ 6 ప్రో అనేది ఓల్డ్ టెక్నాలజీ. సో దానివల్ల దాని మార్కెట్ వాల్యూ తగ్గిపోతుంది నోట్ 6 ప్రో, ఎందుకంటే నోట్ 7 ప్రో వచ్చింది కాబట్టి. ఇన్నోవేషన్ ఆఫ్ న్యూ టెక్నాలజీ అంటే కొత్త టెక్నాలజీ రావడం వల్ల కానీ, అలాగే కొత్త టెక్నాలజీ రావడం వల్ల డిప్రిషియేషన్, దాని మార్కెట్ వాల్యూ అనేది డిక్లైన్ అయిపోతుంది ఫ్రెండ్స్. దాన్ని కూడా డిప్రిషియేషన్ అంటారు, దాన్ని అబ్సోలెన్స్ కింద ట్రీట్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఏంటంటే కన్సూమర్ ఫ్యాషన్ గాని టేస్ట్ గాని మారిపోయింది అనుకోండి, దానికి కొనరు కాబట్టి అది దానికి డిమాండ్ ఉండదు, మార్కెట్ డిక్లైన్ అయిపోతుంది, దాన్ని కూడా డిప్రిషియేషన్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా, ఈ 3 కాల్ అవుతుంది. ఇప్పుడు కాజెస్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. కాజెస్ 2 types of causes friends. First one వచ్చి internal causes, next one వచ్చి external cause. Internal cause అంటే internal cause లో మనకి ఏమేమి కవర్ అవుతుంది అంటే వేరంటే disuse, మెయింటెనెన్స్, నెక్స్ట్ వన్ వచ్చి డిప్రెషన్, నెక్స్ట్ వన్ వచ్చి యాక్సిడెంట్స్. ఓకే, ఇంటర్నల్ కాజ్ అంటే ఏంటి, బిజినెస్ లోపలే జరుగుతుంది సెన్స్ ఇది. అంటే మనం బిజినెస్ లోనే జరుగుతుంది అంటే అది ఈ కాజెస్ వల్ల. అంటే మనం ఇంటర్నల్ గానే బిజినెస్ లోనే దాని వాల్యూ అనేది తగ్గిపోతుంది. డిక్రీజ్ ద వాల్యూ, డిప్రిషియేషన్ అంటే దాని వాల్యూ తగ్గిపోతుంది. ఎందుకు అంటే వేరంటే వాడటం వల్ల, దాన్ని యూజ్ చేయడం వల్ల దాని వాల్యూ అనేది తగ్గిపోతుంది. డిస్యూజ్ అంటే సరిగ్గా వాడకపోవడం వల్ల దాని వాల్యూ అనేది తగ్గిపోతుంది. మెయింటెనెన్స్ సరిగ్గా చేయకుండా వాన్ లో పెట్టేసి ఎండ్ లో పెట్టేసి అలా వాడటం వల్ల కూడా దాని వాల్యూ అనేది తగ్గిపోతుంది. డిప్లషన్ అంటే ఆల్రెడీ చెప్పాను మీకు, ఆయిల్ వెల్స్, టింబర్ అలాంటివన్నీ డిప్లషన్ లో కవర్ అవుతుంది. యాక్సిడెంట్స్ అంటే దారిలో యాక్సిడెంట్ అయింది ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ తీసుకోలేదు మీరు, యాక్సిడెంట్ అయింది అవడం వల్ల దాని వాల్యూ అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఇవి ఇంటర్నల్ కాజెస్ అంటే విత్ ఇన్ ద బిజినెస్, అంటే బిజినెస్ లోపలే జరుగుతాయి. ఓకేనా, ఎక్స్టర్నల్ కాజెస్ అంటే వైస్ వర్సా, అవుట్ సైడ్ ద బిజినెస్ ఏమేమి ఉంటాయి, అబ్సోల్సెన్స్,
obsolescence, evolution of time. Next one is time factor. Obsolescence and already checked innovation of new technology, gaani, consumer yoka fashion, gaani, taste, gaani, marpinappudu automatic ga dan value anedi taggipothundi. Already clear ga meeku explain chesanu. Next one vachesi evolution of time. Ante rain padadam gaani tarvata winds vachadam gaani something kottigellipovadam gaani తర్వాత దాని మీద రైన్ పడిపి పారిపోవడం గాని పిడుగు పడి పారిపోవడం గాని వలాంటి ఆటలకి అలాంటి ఆటలకి అంటే మనం ఏసీ పైన దాన్ని పెడతాం కదా ఫ్రెండ్స్, ఏసీ పైన ఏసీకి ఫ్యాన్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ ఫ్యాన్ పైన పెడతాం, దాని పేరు నాకు తెలియదు ఓకే, అది దాని మీద పిడుగు పడి అది మెస్ అయిపోయింది, అది దీని కింద కవర్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్. టైం ఫ్యాక్టర్, టైం ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఒక పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక ఫిక్స్డ్ అసెట్ ని ఒక టైం ఇస్తారు ఫ్రెండ్స్, ఆ టైం తర్వాత వాడకూడదు కాపీరైట్ అలాంటి ఫ్రెండ్స్, అలాంటివి టైం ఫ్యాక్టర్ లో కవర్ అవుతాయి ఫ్రెండ్స్ ఓకేనా. అంటే కాజెస్ ఏంటి అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, ఇంటర్నల్ కాజెస్ ఉంటాయి ఎక్స్టర్నల్ కాజెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చి డిప్రిసియేషన్ లో మనం మెథడ్స్ ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్ లో నేర్చుకుంటాం ఫ్రెండ్స్ అసలు ఏమేమి మెథడ్స్ ఉంటాయో ఇప్పుడు మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క పార్ట్ లో ఒక్కొక్క మెథడ్ మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మెథడ్ వచ్చి మెథడ్స్, ఫస్ట్ మెథడ్ వచ్చి స్ట్రైట్ లైన్ మెథడ్. సెకండ్ వన్ వచ్చి రిటన్ డౌన్ వాల్యూ మెథడ్ or diminishing balance method. Or reducing balance method. ఇది ఫస్ట్ పార్ట్ లో మనం క్లియర్ గా నేర్చుకుంటాం, సెకండ్ పార్ట్ లో నేర్చుకుంటాం ఫ్రెండ్స్. మెయిన్ గా ఈ రెండు యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ ఈ స్టాండర్డ్ కింద. అంటే సపోజ్ మీరు సిఏ ఇంటర్ వెళ్ళిన తర్వాత దీని మీద ప్రత్యేకంగా టాపిక్ ఉండదు ఫ్రెండ్స్, కానీ యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే సిపిటీలో అనుకోండి ఫ్రెండ్స్, దీని మీద ప్రత్యేకంగా టాపిక్ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చి సమ్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ డిజిస్ మెథడ్. ఫోర్త్ వన్ వచ్చి మిషన్ అవర్స్ మెథడ్. సర్వీస్ అవర్స్ మెథడ్. ఫిఫ్త్ వన్ వచ్చి ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్. సిక్స్త్ వన్ వచ్చి యానిటీ మెథడ్. సెవెంత్ వన్ వచ్చి సింకింగ్ ఫండ్ మెథడ్. ఎయిత్ వన్ వచ్చి డిప్రెషన్ మెథడ్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఎయిత్ మెథడ్స్ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ మెయిన్ బేసిక్స్ అనమాట, ఇది మాట ఫ్రెండ్స్. ఏమేమి ఇప్పుడు ఈ పార్ట్ లో మనం ఏమేమి నేర్చుకున్నాం అంటే డిప్రిషియేషన్ అంటే ఏంటి, హిస్టారికల్ కాస్ట్ అంటే ఏంటి, అండ్ అసలు డిప్రిషియేషన్ అంటే ఏంటి, ఏమేమి కవర్ అవుతాయి, తర్వాత కాజెస్ ఏంటి, తర్వాత ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఇవి మనం క్లియర్ గా నేర్చుకున్నాం. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ నేర్చుకుంటాం ఫ్రెండ్స్. ఫ్యాక్టర్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, హిస్టారికల్ వాల్యూ అనమాట. అంటే ఏమేమి యాడ్ చేయాలి, ఏమేమి యాడ్ చేయకూడదు అనేది డిప్రిషియేషన్ లో ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఆ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. తర్వాత రెసిడ్యువల్ వాల్యూ అని ఉంటుంది, యూజ్ఫుల్ లైఫ్ ఆఫ్ యూజ్ఫుల్ ఎస్టిమేటెడ్ యూజ్ ఆఫ్ యూజ్ఫుల్ లైఫ్ అని ఉంటుంది, అవన్నీ క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను డైరీ ఓకేనా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ 2650 సబ్స్క్రైబర్స్.
ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో.